మరి మొన్న 3 రోజులు 2 రోజుల పాటు ఒక హైడ్రామా నడిచి నాకు నోటీస్ ఇచ్చి వెళ్ళారు అరెస్ట్ కోసం ప్రయత్నించి. నన్ను అరెస్ట్ చేసి ఏం చేస్తారు? నాకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, నేను వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకోవాలి, నేను బయటికి కూడా రాలేను ఇంట్లో నుంచి హాస్పిటల్కి తప్ప, మరి నన్ను నిర్బంధించి ఏం చేస్తారు? నన్ను అరెస్ట్ చేసి ఏం చేస్తారు? అసలు ఏ పని ఎందుకు చేస్తున్నారో తెలియకుండా దిశాదశ లేకుండా నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది. ఇక్కడ ఏదైనా జరగవచ్చు, వేమన విగ్రహం తీసి వైఎస్ విగ్రహం పెట్టడం ఏంటి, ఇంకా ఏమేమి జరుగుతాయో ఆశ్చర్యంగా చూడాలి. సుబ్బారావు గారు, అది 2020 నాటి కేసుకు సంబంధించి అనంతపురం నుంచి వచ్చారనేది మొన్న మన న్యూస్ కెన్ లో కూడా ఇతర గెస్టులు ఇతర పార్టీల వాళ్ళు అందరు కూడా చాలా ఆందోళన నిలబుచ్చారు ఆ రోజున. అవునండి, ఆనాడు 2019 డిసెంబర్ 15న ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు ప్రకటించారు. జనవరి 2020 జనవరి 5వ తారీఖున రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు దీనికి వ్యతిరేకంగా. దీనికి అక్కడ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నేను హాజరవుతానని ప్రకటించాడు. దాంతో మరి జగన్ గారు ఆందోళన చెంది అక్కడ సమావేశం జరగకూడదు, కాపు రామచంద్రారెడ్డి ఇంటి నుంచి బయటికి రాకూడదని పోలీసులను పంపించారు. మరి అఖిలపక్ష సమావేశం జరిగే ఆ ఫంక్షన్ హాల్కు తాళాలేసి పోలీసులు అఖిలపక్ష నాయకుల్ని తోసిపడేశారు. అక్కడ కొంత ఘర్షణ జరిగింది. కాపు రామచంద్రారెడ్డి ఇంటి పోలీసులు కూర్చొని ఆయన బయటికి పోనీయకుండా చూశారు. ఈ వార్తలు అన్ని పత్రికల్లో వచ్చాయి. వాటిని చూసే నేను విశ్లేషణ చేశాను. ఇందులో ఏ వార్త నేను సృష్టించాల. దీనికి గాను కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు చేత కంప్లైంట్ పెట్టించారు గుమ్మఘట్ట పోలీస్ స్టేషన్లో. జగన్కి 3 రాజధానులకు విపరీతమైన ఆదరణ వస్తామంటే ఓర్చుకోలేక చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని నేను 3 రాజధానులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాను, జగన్ని కాపు రామచంద్రారెడ్డిని దుర్భాషలాడుతున్నాను, నేను ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని, ఇలాంటి కంప్లైంట్ రాస్తే పోలీసులు తీసుకోవచ్చండి, కనీసం ప్రైమా ఫస్సి ఉండాలి, ప్రాథమిక సాక్ష్యాధారాలు, 3 రాజధానులకు వ్యతిరేకంగా నేనేమి యాక్టివిటీలు చేపట్టాను, మరి కాపు రామచంద్రారెడ్డి కానీ జగన్ కానీ నేనేమి దుర్భాషలాడాను, ఆ వీడియో కూడా నేను రేపు పెట్టి వీళ్ళందరి మీద నేను మళ్ళీ తిరిగి మరి మా నాదెళ్ల పిఎస్లో నేను కేసులు ఫైల్ చేయబోతున్నాను ఆ ఫిర్యాదుదారుడి మీద, కాపు రామచంద్రారెడ్డి మీద, గుమ్మఘట్ట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద. ఏమాత్రం బాధ్యత లేకుండా అతను కంప్లైంట్ ఇచ్చాడు, ఇతను ఎఫ్ఐఆర్ కట్టేశాడు. అదే రోజు అఖిలపక్ష సమావేశం, అదే రోజు హౌస్ అరెస్ట్ కాపు రామచంద్రారెడ్డి. హౌస్ అరెస్ట్కి ఆధారాలు ఏమిటని ప్రశ్నిస్తున్నాడు వాడు ఫిర్యాదుదారుడు. మరి ఆ రోజు అన్ని పత్రికల్లో వచ్చాయి. అన్ని పత్రికల వాళ్ళు ఆయన ఇంటి దగ్గర పోలీసులు కాపలా కాశారు, ఆయన ఇంటి నుంచి బయటికి రానియకుండా చెప్పారు. అలాంటిది ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ కేసును ఎక్కడో తవ్వి తీసి అంటే ఖచ్చితంగా తాడేపల్లి నుంచి ఆదేశాలు ఉంటేనే ఎక్కడెక్కడ ఏమేమి కేసులు ఉన్నాయి పాతవి ఉన్నా కూడా తవ్వి తీసి అతను అరెస్ట్ చేయండి అని చెప్పి 3 టీములు వచ్చాయి అరెస్ట్ కోసం. నా ఇంటి మీద డ్రోన్లు ఎగరేశారు, ఎటు ఎంట్రన్స్లు ఉన్నాయి ఎటు ఉంది పారిపోతాడని. గుంటూరులో నా హాస్పిటల్లో నేను డయాలసిస్ చేసుకుంటున్న సెంటర్ చుట్టూ ఐడి పార్టీ ఇంటెలిజెన్స్ పోలీసులు మఫ్టీలో కాపలా కాశారు, వెనక వైపు ద్వారం ఏమైనా ఉందో అటు పారిపోతాడేమని నన్ను ఒక బందిపోటు దొంగలానో నక్సలైట్ నాయకుడిగానో చూశారు. ఒక విశ్లేషకుడు ఒక రాజకీయ విశ్లేషకుడుగా చూడాలి.